భూ కబ్జాలే ప్రధాన ఆదాయంగా ముందుకు సాగుతున్నారు అధికార పార్టీ నాయకులు కడప జిల్లాలో కబ్జాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి అధికార పార్టీ నాయకులే కబ్జాలు చేస్తుండటంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు దీంతో ప్రభుత్వ భూములు పేదల భూములతో పాటు శ్మశానం భూములను కూడా వదలడం లేదు వైసీపీ నేతలు కాలజ్ఞాని బ్రహ్మం వెలసిన కందిమల్లాయపల్లిలో శ్మశానాన్ని ఆక్రమించిన వాయినంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల అన్ని కావు ఎక్కడ భూమి దొరికినా కూడా కబ్జాల పర్వానికి తెరలేపుతూ ఉన్నారు పూర్తిగా కబ్జా చేస్తున్నారు వీటికి శ్మశానాలు కూడా అతీతం కాదన్నట్టు సాక్షాత్తు కాలజ్ఞాని కాలజ్ఞానాన్ని బోధించిన బ్రహ్మంగారి సాక్షిగా బ్రహ్మంగారి మఠంలో కూడా ఈ కబ్జాల పర్వం పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల అరవై నాలుగు సర్వే నెంబర్లో ఒక ఎకరాలకు పైగా స్థలాన్ని శ్మశానానికి కేటాయించారు అయితే ఇప్పుడు దాంట్లో పూర్తిగా సగానికి పైగా అధికార పార్టీ నేతలు కబ్జా చేసి ఎనుకవైపునటువంటి ఫెన్సింగ్ వేసి పంట పొలాలుగా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంత దత్తంగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు భవిష్యత్తు అవసరాలకు శ్మశానాలు కూడా ఉండకుండా పోతాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలంటున్నారు అని చెప్పండి ఏంది ఏం జరిగింది ఇక్కడ అసలు గతంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ శం ఏర్పడింది ఇక్కడ ప పద్నాలుగు పద్నాలుగు నాలుగు వందల అరవై ఆరు అరవై నాలుగు సర్వే నెంబర్లో పదిహేర ఇసెంట్లు గతంలో మొత్తంనేది ఈ మధ్యలో ఈ కబ్జా అయిపోయింది కొంతమంది నాయకులు తన ఆక్రమించుకొని పంట పొలాలుగా మార్చుకొని సొసైన్ లేకుండా కబ్జా గుర చేసిండు మేము గతంలో ఆరు రోజులు తీచర్ కూడా చేసాం ఇన్ని పత్రాలు ఇచ్చాం ఎంఆర్ గత ఎమ్మర్ ఇచ్చాం పోయి పీతీ మీరు ఆడివగా చెప్పాం ఆమె గతంలో పోయిన సర్వేర్ చెప్పి బోర్ని పేసింది ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ దేథాస్థితికి తయారైపోయింది మేము సీబీఎంఆర్ ఒకటి చెప్పేది మొత్తం పూర్తి బౌండ్స్ చూపించి సరిహద్దులో వేసి సొశానికి పది పది ఎకరాలు చూపించాలని మేము సీబీఎంఆర్గా మేము డిమిడేస్తా ఉన్నాం ఈ అధికారులను ఎవరున్నారు ఈ కబ్జాలు వెనుక కొంతమంది నాయకులు ఉన్నారు ఏంది ఈ కబ్జాలకు సంబంధించి ఏంది అధికారులు ఏమంటున్నారు కన్నీపల్ కన్నీమల్లైపల్లి గ్రామం అనేది ఒక పురాతనమైన గ్రామం ఆ గ్రామం ఏర్పడిన నాటి నుంచి మామూలుగా అంటే మఠం సెంటర్లో ఇంత ముందు శ్మశానానికి ఏర్పాటు చేసేవారు సెంటర్ అనేది అభివృద్ధి అయ్యే క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నాలుగు వందల అరవై నాలుగు అనే సర్వే నంబర్ను శ్మశానానికి ఆనాడు తహసీల్దార్ గారు ఏర్పా కేటాయించడం జరిగింది దానికి సరహద్దులు గుర్తించుకోవడం వల్ల కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ శ్మశానానికి కేటాయించిన స్థలాన్ని కొంతమంది కబ్జాకు గురి చేసి లక్షలాది రూపాయలకు అమ్మకాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు ఇవి ఎన్నో మార్లు కూడా అధికారులకు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఆయన చూసి చూసినట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా స్థానికులకు అవసరాలకు గుర్తించి చుట్టూ ప్రహారీ కూడా నిర్మించడంతో పాటు త్రాగునీటి అవసర త్రాగునూటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసిన అవసరం ఉంది ఇది బ్రహ్మంగారు వెలిసినటువంటి కందిమలాయిపల్లె గ్రామానికి చెందినటువంటి ప్రధాన శ్మశానము ఇది అయితే గతంలో రెవెన్యూ అధికారులు ఇది శ్మశానం స్థలమే అని గుర్తించినప్పటికీ సరైన బౌండరీసు లేకపోవడం వల్ల అధికార పార్టీ నేతలు కబ్జా చేసి పెన్సింగ్ వేశారు పెన్సింగ్ వేయడమే కాకుండా వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి ఫ్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు మరోసారి సర్వే చేసి ఈ పదెకరాలు పైగా ఉన్నటువంటి ఈ శ్మశాన స్థలానికి బౌండరీలు ఏర్పాటు చేయాలి లేకపోతే భవిష్యత్తులో వ్యక్తులు చనిపోయినప్పుడు కనీసం వాళ్ళ దాన సంస్కారాలకు కూడా శ్మశానాలు కూడా కరువైపోతాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇక ఉన్నటువంటి శ్మశానానికి పూర్తి స్థాయిలో బౌండరీస్ ఏర్పాటు చేయాలని కొన స్థానికులందరూ కూడా కోరుతున్నారు పిటిజర్నలిస్ట్ సుదర్శన్ రెడ్డి రాజ్నూజ్ బ్రహ్మంగారి మాట